ఇప్పుడు మరికొన్ని ఏపీ అప్డేట్స్ చూద్దాం. సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళల్లా తమ ప్రభుత్వం పరిపాలన చేస్తుందని మంత్రి చెల్లుబైన అన్నారు. ఏపీని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపామని చెప్పారు. రాష్ట్రానికి అధిక పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. దేశ జీడీపీ 8.7% ఉంటే ఏపీ జీఎస్డీపీ 11.43% ఉందని మంత్రి అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుని 10 లక్షల కోట్లు అప్పు చేసిన ఘనత వైసీపీకే చెందుతుందని మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని మండిపడ్డారు. 13వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని ఆక్షేపించారు. వివేకా హత్యకేసు విచారణతో తాడేపల్లి ప్యాలెస్ డొంక కదులుతోందని అన్నారు. ఈ రక్త చరిత్ర కథాచిత్రం వైసీపీ ప్రభుత్వందేనని ఆరోపించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి బ్యాంకులో బంగారం మాయమవుతున్న వ్యవహారంపై ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. బాధితులకు స్థానిక జనసేన నాయకులు మద్దతు తెలిపారు. ఖాతాదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జనసేన నాయకులను పోలీసులు అడ్డుకుని పికెట్ ఏర్పాటు చేశారు. కడప జిల్లా ఇడుపులపాయ IIITలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న రాయచోటికి చెందిన ఎం అఖిల అనే విద్యార్థిని రూంలో బలవన్ మరణానికి పాల్పడింది. మృతదేహాన్ని వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అంబేద్కర్ నగర్లోని శ్మశాన వాటిక దగ్గర నడి రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేశారు. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను కోరుతున్నారు. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు శ్రీనివాసుడు యోగ నరసింహుడి అలంకారంలో సింహవాహనంపై అభయమిచ్చారు. వాహనం ముందు వృషభాలు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు చెక్కభజనలు కోలాటాలతో భక్తులు స్వామివారిని కీర్తించారు. మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.